మళ్లీ ఏపీ రాజకీయాల్లో ఓ ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చ జరుగుతోంది. అదే లగడపాటి వర్సెస్ వల్లభనేని మధ్య పోరు. లగడపాటి అనగానే రెండుసార్లు బెజవాడ ఎంపీగా గెలిచిన రాజగోపాల్ అని అందరికీ గుర్తొస్తుంది. అయితే ఈసారి వంశీ మీద గన్నవరంలో పోటీకి దిగేది రాజగోపాల్ కాదట, ఆయన కొడుకని టాక్. గన్నవరంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచి ఆ పార్టీకి పక్కలో బల్లెం మాదిరి మారిన వంశీ టీడీపీలో టార్గెట్ గా ఉన్నారు. భువనేశ్వరి మీద నోరు జారిన తర్వాత వంశీని ఎలాగైనా ఓడించాలని లోకేష్ పట్టుదలగా ఉన్నారట. దీంతో వంశీకి 2009 పార్లమెంట్ ఎన్నికల్లో చుక్కలు చూపించి ఓటమిని పరిచయం చేసిన లగడబాటిని రంగంలో దించడానికి టీడీపీ సిద్ధమైందట. వంశీని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలుగా తట్టుకోగల శక్తి ఉన్న లగడపాటి ఫ్యామిలీ బరిలోకి దిగితే పోటీ కూడా పందెం కోళ్ల మాదిరి ఉంటుంది మరి.